ఇక అయ్యప్ప మహాపడి పూజకు పటాన్చెరు వేదికైంది. పటాన్చెరు ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు పటాన్చెరు మైత్రి గ్రౌండ్ లో జరిగే అయ్యప్ప మహాపడి పూజకు సర్వం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా జరిగే అయ్యప్ప స్వామి పూజకు స్వాములు అధిక సంఖ్యలో హాజరు కావాలని గోడెం మధుసూదన్ రెడ్డి కొన్నారు. ఇక సివిల్ స్వాములు సైతం అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి గౌడ్ అందిస్తారు. అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహాపాజి పడి పూజ కార్యక్రమానికి వేదిక అవుతుంది. పడంచెరు ఉన్నటువంటి ఎమ్మెల్యే మైపరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహాపడి పూజ కార్యక్రమం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా భక్తి పారవశాన్ని చూపించే విధంగా కనిపించే స్థాయిలో ఇక్కడ ఒక సెట్టింగ్లు జరుగుతున్నాయి. అదేవిధంగా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో సర్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిలో రేపు జరిగేటటువంటి మహాపడి పూజ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని గురుస్వామి గూడెం మసూన్ రెడ్డి గారితో అడిగి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎలా ఎలా చేస్తారు మహాపడి పూజ కార్యక్రమం? స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. రేపు మైత్రి క్రికెట్ గ్రౌండ్లో అయ్యప్ప మహాపడి పూజ రేపు 9 గంటలకు ప్రారంభం కాబోతున్నది. అలాగే మన కాన్సెన్స్లో ఉన్నటువంటి గురుస్వాములు, కన్యస్వాములు, కత్యస్వాములు, గదస్వాములు అందరూ కూడా ఈ పూజకు ఆహ్వానించి మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుకుంటూ, ఈ పూజ భారీ ఎత్తున కేరళ నుంచి స్వాములు అయ్యప్ప టెంపుల్ నుంచి తాంత్రిక స్వాములు వచ్చి పూజ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ సింగర్ జయస్దాస్ వాళ్ళ కుమారుడు జయస్దాస్ విజయ్ గారు సింగర్ వస్తున్నారు. అలాగే టైంతో పూజ చేసి స్వాములను వచ్చిన వాళ్ళకందరికీ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఈ పూజకు రాగలరని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ పూజకు మన కాన్సెన్స్ నుంచి కాకుండా చుట్టుపక్కల కాన్సెన్స్ నుంచి కూడా భక్తులు వస్తున్నారని చెప్పి మాకు ఈరోజు ఫోన్లు వస్తూ ఉన్నాయి. అధిక సంఖ్యలో రాగలరని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటాను. స్వామి శరణమయ్యప్ప, కలియుగ దైవం అయ్యప్ప స్వామి దీక్షను మరి మన యొక్క ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి ఒక గొప్ప దీక్ష. 41 రోజులు స్వాములందరూ కూడా ఈ యొక్క గొప్ప దీక్షను చేపట్టి వారి వారి స్థాయికి తగ్గట్టుగా మహాపడి పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మా యొక్క పటాన్చెరు నియోజకవర్గంలో మా శాసనసభ్యులు అన్నగారు గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క మైత్రి మైదానం పటాన్చెరులో మరి అంగరంగ వైభవంగా మరి రేపు కార్యక్రమము పూజా కార్యక్రమం పడి పూజా కార్యక్రమం జరగబోతూ ఉన్నది. మరి గత 22 సంవత్సరాలుగా మా ఎమ్మెల్యే గారు ఆయన ఎంపీపీగా ఉన్నప్పుడు నుండి మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పూజా కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా పూజా కార్యక్రమాలే కాకుండా ఇటు ముస్లింలకు ఇఫ్తార్ విందులే కానీ, క్రిస్టియన్లకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ మరి ఒక మంచి నాయకుడిగా, ప్రజల మన్నన కలిగినటువంటి నాయకుడిగా మా ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా వచ్చి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆ అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని చెప్పి కోరుకుంటూ, స్వామియే శరణమయ్యప్ప. ఇది పడంచెరులో అయ్యప్ప స్వాముల యొక్క భక్తి శ్రద్ధ కనిపిస్తున్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది కూడా పడంచెరులో చేరుకొని స్వామి పూజలో నిమగ్నమయ్యే పరిస్థితి మన పడంచెరులో కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం పడంచెరులకు నెలకొందని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక వాతావరణంలో రేపు ఈ ప్రజలు స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల సైతం ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా రేపు జరిగేటువంటి పూజలో పాల్గొనే అవకాశం కనిపిస్తాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి ప్రైమ్ మినిస్కోవడం యాదగిరి గౌడ్, పడంచెరులు.